జరిగింది. అన్న అక్కవాళ్ళని దేవుడు ఇద్దరు ఇద్దరు పిల్లలతో ఆశీర్వదించారు. బాబు పేరు క్రిస్టోఫర్, 8th క్లాస్ చదువుతున్నాడు. పాప పేరు క్యారీస్, 2nd క్లాస్ చదువుతుంది. సో ఈ టైం మనకి అన్న ఇచ్చినందుకు ఎంతకన్నా అన్నకి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఓవర్ టు రాజేష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ టైం నేను అన్నకు అప్పు చెప్తూ ఉన్నాను. I am so thankful to God for giving this opportunity. Thanks so much, Elli. Raitamudu kuda naaku manchi snehitudu, Shreyablashi. Alage eppudu kalisina manchi santoshanga maatladukuntam. Alage mari Rajesh Gudipalli garu chelli pillalu mari memu akkada staff ga unnappudu maaku illu kuda chusaru ayana. Vayasulo chinna aatmeetulo pedda ayana. తర్వాత సత్యనారాయణ గారు వారి ఫ్యామిలీ పిల్లలు వాళ్ళంతా చక్కగా ఆరాధించడం చాలా సంతోషం కలిగింది. అప్పట్లో వేదానందాన్ని ఉండేవారు, మరి వాళ్ళ ఇంటికి లేకపోతే క్వార్టర్స్ ఈజీఎఫ్ చాలా బాగుండేది. పాస్టర్ గారు ఒక ఆయన మరి ఉండేవారు. వాళ్ళందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. వి రియల్లీ ఎంజాయిడ్ అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ ది డేస్ వెన్ ఐ వాజ్ విత్ అగ్రికల్చర్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అండ్ స్టూడెంట్స్. ఈ రోజున మరి రెవల్యూషన్ గురించి ఒక మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువ, మిమ్మల్ని ఆరాధించి స్తుతించి కీర్తించి గణపరుస్తున్నాం. మా ప్రియులంతా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్న గ్రాడ్యుయేట్స్, తమ్ముళ్ళు, చెల్లెళ్ళని బట్టి మీకు వందనాలు. ఫ్యామిలీని, పిల్లల్ని బ్లెస్ చేయండి ఆయన. మా ఫ్యామిలీస్ స్పిరిచువల్ సెంటర్డ్ అయ్యి ప్రభువా, ఈ భయంకరమైన పాండమిక్ టైంలో, లాక్డౌన్ డేస్ లో లార్డ్ విజిటర్స్, నాట్ మై వర్డ్స్ యూజ్లెస్ లార్డ్, బికాస్ దే ఆర్ మోర్ స్పిరిచువల్, మోర్ గాడ్లీ, మోర్ డిసిప్లిన్ దాన్ మీ లార్డ్. అయితే నాతోనూ ప్రభు బలహీనలు కూడా వాడుకునే అత్యంత గొప్ప దేవుడు నాయన. అందును బట్టి నేను కృతజ్ఞతలు చెల్లించి మీ బంగారు పాదాల దగ్గర సాగిలు పడి ఆరాధిస్తున్నాను. Lord, speak to us, Master. మీ హృదయ సందేశం ఈ రోజు ఏమైనదో మా గ్రాడ్యుయేట్స్ తో మాతో మీరు మాట్లాడము, నా మాటలు కాక మా అందరితో మీరు మాట్లాడము. మీ శక్తిని, మీ అభిషేకమును, మీ బలమును దయచేయండి. ప్రారంభించిన సేనామంలో స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకుంటూ క్షమాపణ కోరి సహాయాన్ని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక. మరి చెల్లి మరి ఎంత చక్కని వెల్కమ్ వర్డ్స్ చెప్పినందుకు కూడా థ్యాంక్ యూ. ఈరోజు రెవల్యూషన్, ముఖ్యంగా నేను ఈ నోట్స్ నాది కాదు, నేను చదువుకున్న ప్రొఫెసర్ గారిది కనుక ఈ జ్ఞానం కానీ ఈ వ్యయం కానీ నావి కాదు. అది మొదటగా మీ దగ్గర ఒప్పుకోమంటున్నాను. తర్వాత సమయము 45 మినిట్సా, మరి ఎంతో నేను రాయిగా నడగలేదు, ఆయన కూడా నాకు చెప్పలేదు, క్షమించండి. తొందరగా చాలా ఉంది కానీ నేను తొందరపడదలుచుకుని ఉన్న కొన్ని మాటలైనా ప్రశాంతంగా విని దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని విని రెస్పాండ్ అవ్వటం అనేటువంటిది ప్రాధాన్యం. కనుక నా నోట్స్ ఏదో నేను త్వర త్వరగా ముగించాలనేటువంటి ఆలోచన నాకు ఎట్టి పరిస్థితిలో లేదు. కనుక సమయానికి నేను ముగించాలనుకుంటున్నాను. ఆలస్యాన్ని బట్టి టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ కొత్త కనుక క్షమించండి ఆలస్యమైనందుకు. ఈ వాక్య భాగాన్ని ప్రారంభించక ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఎంతవరకు సమయం చెప్పగలరా రాయ్ గారు? అన్నా యు కెన్ గో అప్ టు 9 అన్నా. ఓకే ఓకే, ఇప్పుడు 8:15 అయిందా? 15 అయింది అన్నా. ఒకవేళ 5-10 మినిట్స్ అటు ఇటు ఉన్నా పర్వాలేదు అన్నా, ప్లీజ్. సో బుక్ ఆఫ్ రెవల్యూషన్ గురించి మనం చూసినట్లయితే చాలా మంది చదువుంటాం. నేను చిన్నతనంలో కానీ అంటే చాలా మందిలో చెప్పేది ఏంటంటే ప్రకటన గ్రంథం అంటే భయము అనేటువంటి మాటలు చాలా సాధారణంగా వింటూ ఉంటారు. ఎవరో రాజేష్ లాంటి వాళ్ళు తప్ప మామూలుగా అయితే కొంతమంది భయపడుతూ ఉంటారనే మాటలు నేను వింటూ ఉంటాను. అయితే ఈ రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అప్రోప్రియేట్ టైటిల్ ఆఫ్ ది బుక్, నాట్ బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ అని అంటున్నారు. ఎందుకంటే ఇది సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత. అమేజింగ్ రెవల్యూషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్.
కనుక బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఇది డేటు క్రీస్తు శకం 95 అని చెప్తారు. మరి అప్పుడున్న ఆ బుక్ పరిస్థితులు మనం చూసినట్లయితే రోమ్ వాజ్ అట్ ది హైట్ ఆఫ్ ఇట్స్ ప్రాస్పరిటీ. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నారు. రోమ ప్రభుత్వం ప్రపంచానికి సూపర్ పవర్ గా ఉంది. ఈ రోమ ప్రభుత్వంలో లార్జ్ గల్ఫ్ సెపరేటెడ్ రిచ్ అండ్ పూర్. అయితే బాగా రిచ్ ఉండేవారు లేదా బాగా పూర్ గా ఉండేవారు అన్నమాట. పొలిటికల్ కండిషన్, ఇది టోటాలిటేరియన్ గవర్నమెంట్ అంటే సూపర్ పవర్, అందరూ ఇంకా రాజుగా రాజ్యం అంటే ఇంకా పవర్ అన్నమాట. దే హ్యావ్ టు సబ్జ్యూ, దే హ్యావ్ అప్రెషన్ అంటే ఇప్పట్లాగా రివోల్ట్ ధర్నాలు అలాంటివి ఏమి లేదు, అంతా రాజుగారి పవర్లో ఉండేది. ఇది కొంత ఇన్ఫర్మేషన్ కోసమే కానీ అంటే దీని గురించి అంటే జస్ట్ ఈ రోమన్ డైనెస్టీ ఫ్లేవియన్ వెస్పాసియన్ టైటస్ డొమేషియస్, ఇప్పుడు కరెక్ట్ గా డొమేషియన్ దగ్గర ఆగాలి మనం, ఎందుకంటే ప్రకటన గ్రంథం ఈ చక్రవర్తి దగ్గరే రాయబడింది అనమాట. డొమేషియన్ అన్న ఆయన చాలా క్రూరుడు, క్రిస్టియన్స్ ని అటాక్ చేసినటువంటి క్రూరమైన చక్రవర్తుల్లో అతను ఒకడు. ద బోర్డర్స్ వార్ సెక్యూర్ అండ్ ఎక్స్పాండింగ్ కనుక వాళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉన్నటువంటి రోజులు అవి. ఈ యొక్క పుస్తకము సంఘం చాలా పెర్సిక్యూషన్ గుండా వెళ్తున్నటువంటి క్రూరమైనటువంటి పరిస్థితి, సింహాలకు వేసేటి ఆహారం, క్రైస్తవులు అంటే అంత మరి ఘోరంగా చంపటం గేలు చేయటం అలాంటి పరిస్థితులు. కీ వర్స్ ఏంటంటే రెవల్యూషన్ 1:19, అది కూడా మనం తర్వాత చూస్తాము. రిలీజియస్ కండిషన్, సో క్రీస్తు శకం 70 తర్వాత యూదులు కూడా చాలా ఆపోజిషన్ గుండా వెళ్ళారు. విగ్రహారాధకులు అంటే 3,000 కోట్ల ముందు 30 కోట్ల ముందు ఉన్నారంట చాలా. డొమేషియన్ ఏం చేశాడంటే ఎంపరర్ వర్షిప్ నన్నే ఆరాధించాలి, చక్రవర్తి దైవ సంభూతుడు అనేటువంటి కాన్సెప్ట్ ని తీసుకొచ్చాడు. కనుక క్రిస్టియన్స్ కి జూస్ కి ఒక తేడా ఉంది అనేది మనం గ్రహించాడు. ఇంకోటి ఏంటంటే క్రిస్టియన్స్ ని ఎథీస్ట్లుగా వాళ్ళు అభివర్ణించి వాళ్ళని హింసించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఎథీస్ట్లు అన్నారంటే వాళ్ళు ఎవరిని నమ్మేవారు కాదు, ఇంక్లూడింగ్ అంటే రోమా చక్రవర్తి దేవుడు అనేటువంటి విషయాన్ని కానీ లేకపోతే ఏ గాడ్స్ ని కానీ వాళ్ళ నోన్ గాడ్స్ వాళ్ళు నమ్మేవారు కాదు అనమాట. కనుక యేసు ప్రభుని అనుసరించే వాళ్ళుగా ఫాలోవర్స్ గా వాళ్ళు చూశారు కనుక ఆయన ఎవరో ఒక అంటే వాళ్ళకి అంత అవగాహన లేకపోయింది కనుక వాళ్ళు ఎథిస్ట్లుగా బ్రాండ్ చేశారు అనమాట క్రిస్టియన్స్ అని పెర్సిక్యూట్ చేశారు. అందుకనే 1:9 గూర్చిన సాక్ష్యం నిమిత్తము యేసును బట్టి కలుగు శ్రమలోను మీ సహోదరుడు నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని 1:9 రాస్తారు. రాజ్యంలోను సహనంలోను పాలివాడైన యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును గురించి సాక్ష్యం నిమిత్తము పద్మసు దీపమును పరవాసినైతిని. అలాగే 2:13 మనం చూసినట్లయితే సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. కనుక అంత భయంకర నీకు రూల్ లాగా మరి డొమేషన్ ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో సంఘం వెళ్ళింది. సో 4 అప్రోచెస్ అనమాట, 4 అప్రోచెస్ ఆఫ్ రెవల్యూషన్. ఇదేదో పెద్ద స్కాలర్లీ లాగా లేకపోతే మనం ఏం కంగారు పడద్దు. మనం ఓన్లీ ఏంటంటే ఈ రెవల్యూషన్ ని 4 విధాలుగా ఇంటర్ప్రిట్ చేయాలి అనేటువంటి ఒక 4 థాట్స్, 4 స్కూల్ ఆఫ్ థాట్స్ అంటే ఈ మేము నా అభిప్రాయం ఇది అని అంటారు కదా స్కాలర్స్, అట్లా 4 అభిప్రాయాలు ఉన్నాయన్నమాట. అంతే
వాళ్ళని ఫస్ట్ ఏంటంటే ప్రీటరిస్ట్ అంటారు. ప్రీటరిస్ట్ అంటే ఏం లేదు, పాస్ట్ టెన్స్ లేదా పాస్ట్ అన్నమాట. వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్రకటన గ్రంథము క్రీస్తు శకము 312 ఫుల్ఫిల్ అయిపోయింది, పాస్ట్ అయిపోయింది. అంతేకాకుండా ఈ యొక్క రోమా మరి యెరూషలేము మందిరము ఈ యొక్క ఎప్పుడైతే కూల్చివేశారో అప్పుడే ఆ బుక్ ఫుల్ఫిల్ అయిపోయింది. ప్రాఫెసీస్ అన్ని కూడా 312 ఫుల్ఫిల్ అయిపోయాయి. ఏడి 70 బుక్ అంతా కూడా ఫుల్ఫిల్ అయిపోయింది అని అన్నారు. క్రీస్తు 12 ఎందుకంటే చక్రవర్తి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి రోమా సామ్రాజ్యం అంతా కూడా మరి క్రిస్టియన్ అయింది అనమాట. అందుకని ఆ ప్రాఫెసీస్ అట్లా ఫుల్ఫిల్ అయ్యాయి అనేది ప్రీటరిస్ట్ వాళ్ళ థాట్ అనమాట. హిస్టారిసిస్ట్ ఏమన్నారంటే హిస్టారీ ఇది కంటిన్యూస్ హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. ఈ హిస్టారిసిస్ట్ లో వచ్చే సమస్య ఏంటంటే ఈ రోజు వరకు వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారు. హిట్లర్ టైంలో హిట్లర్ యాంటీ క్రైస్ట్ అన్నారమ్మా, కొంత మళ్ళీ ఒబామా వచ్చినప్పుడు ఒబామా అన్నారమ్మా, ఇంకా అట్లా. అంటే దే కంటిన్యూలీ ట్రై టు ఇంటర్ప్రిట్. రెవల్యూషన్ ఇస్ ఎ పనోరమా ఆఫ్ చర్చ్ హిస్టరీ ఫ్రమ్ ద అపోస్టల్ ఎరా అంటిల్ ది కన్జ్యుమేషన్ ఫైనల్ కన్జ్యుమేషన్. అంటే ఇదంతా కూడా ఒక హిస్టరీ, హిస్టరీలో ఈవెంట్స్ అన్ని కూడా ఇట్లా ఫుల్ఫిల్ అవుతా ఉంది అని విషయం అక్కడ వాళ్ళు హిస్టారిసిస్ట్ అన్నమాట. ఐడియలిస్ట్ వాళ్ళు ఏమన్నారంటే పాస్ట్ కాదు, హిస్టరీలో ఇప్పుడు జరిగే ఈవెంట్స్ ని ఇంటర్ప్రిట్ చేయడం కాదు, ఎప్పటికప్పుడు హిస్టరీలో జరిగింది దాన్ని మార్చడం కాదు. ఇట్స్ ఏ బ్యాటిల్ బిట్వీన్ ఐడియల్స్, గుడ్ అండ్ బ్యాడ్. రెవల్యూషన్ చూసినట్లయితే ఇట్స్ ఏ కాన్ఫ్లిక్ట్, కాస్మిక్ వార్ బిట్వీన్ డార్క్ ఫోర్సెస్ వెర్సెస్ పవర్ఫుల్ ఆర్మీ ఆఫ్ గాడ్. అయితే ఫ్యూచరిస్ట్లు ఏం నమ్మారంటే రెవల్యూషన్ 4 నుంచి 22 వరకు కూడా ఫ్యూచరే. ఫస్ట్ చాప్టర్ ఏమో పాస్ట్ టెన్స్, 2-3 ఏమో సంఘాల గురించి ఉన్నది, అప్పుడు వాళ్ళకి అది ప్రజెంట్. సో ఫ్యూచరిస్ట్లు ఏం నమ్మారంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్, నాట్ ఇన్ ది పాస్ట్. కనుక ఫ్యూచర్లో జరిగే ఈవెంట్స్ ఇవి అంత్య దినాలలో అనేటువంటిది వాళ్ళు నమ్మారు. ద పర్పసెస్ ఆఫ్ ది బుక్, ఎందుకు ఈ పుస్తకం రాయబడింది అంటే టు ఎంకరేజ్ చర్చెస్ టు ఎండ్యూర్ సఫరింగ్, రాగానే కృంగిపోయి నాకెందుకు వచ్చింది, శోధన రాగానే నాకెందుకు ఇది వచ్చింది, నేను పడిపోతాను, నేను చనిపోతాను, ఇలా రకరకాలైనటువంటి శత్రువు యొక్క ఆలోచన చూడండి. యాక్చువల్గా దిస్ ఈజ్ విచ్ క్రీస్తుని విశ్వాసంతో పాటు శ్రమలు కూడా మనకు అనుగ్రహించబడ్డాయి. ఈ యొక్క బ్యాటిల్లో స్పిరిచువల్ వార్ఫేర్లో నువ్వు విన్ అవ్వాలి. ఎంకరేజ్ టు ఎండ్యూర్, అంతం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇచ్చాను. టు ఛాలెంజ్ దెమ్ ఇన్ టు గాడ్లీ లివింగ్, ఎవరు కూడా కరప్టెడ్, ఎవరు కూడా నిజాయితీగా లేరు, సేవకులు రకరకాల ఎక్కడ చూసినా నాకేమీ ఆనెస్టీ కనపడలేదు. నో, డోంట్ వరీ, యూ క్యాన్ బి స్టిల్ ఏ మోడల్ అండ్ విక్టోరియస్ అని గ్రంథం మనకు చెప్తున్నారు. కొంతమంది భయపడతారు, అమ్మో నేను కూడా భయం నేను కూడా ఈ ప్రకటన గ్రంథం చదువుతుంటే చాలా భయపడ్డాను. సెమినారీలో మా సార్ని అడిగారు నాకు భయంగా ఉందంటే, ఆయన ఏం చెప్పాడంటే రిమెంబర్ దట్ క్రైస్ట్ ఈస్ ఆన్ ద థ్రోన్, స్టిల్ ఆన్ ద థ్రోన్, గాడ్ విల్ అల్టిమేట్లీ విక్టోరియస్ ఇన్ క్రైస్ట్. అది మనం గుర్తించుకోవాలన్నమాట, భయపడిన అవసరం. సో స్ట్రక్చర్ ఆఫ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ బేస్డ్ ఆన్ రెవల్యూషన్ 119 ఇంతకుముందు అనుకున్నాం కదా, అందులో మాట ఉంటుంది 119 చూస్తాను. కాగా నువ్వు చూచిన వాటిని, థింగ్స్ విచ్ యూ హ్యావ్ సీన్,
వీటి వెంట కలగబో వాటి సారీ ఉన్న వాటిని థింగ్స్ విచ్ ఆర్ అనగా యోహాను భక్తుడు అప్పుడు సంఘాలను చూస్తున్నాడు ఆ ఏడు సంఘాలను కూడా వీటి వెంట కలగబో వాటిని అనగా నా కూడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రము గూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపముల సంగతిని వ్రాయము సో పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఈ మూడు కూడా ప్రకటన గ్రంథంలో చక్కగా నిక్షేపమై ఉన్నదన్న అవుట్లైన్ మనం చూసాం కదా ఇదే సేమ్ థింగ్ రిపీటెడ్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ సీన్ థింగ్స్ విచ్ ఆర్ సెవెన్ థింగ్స్ విచ్ షల్ బి హియర్ ఆఫ్టర్ ట్రిబులేషన్ ఒక నాలుగో అధ్యాయం నుంచి 19 వచనం వరకు మిలేనియం రైన్ గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ 20:1-15 ద న్యూ హెవెన్ అండ్ ఎర్త్ 21:22 ద బ్యూటిఫుల్ కంపైలింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ కనుక నుంచి మీరు చక్కగా అంటే ఈ అవగాహన చేసుకుంటే మనకి ప్రకటన గ్రంథం మీద ఒక చక్కని అవగాహన మనకు వచ్చినట్లు అన్నమాట. సరే ఇప్పుడు కొంచెం వివరాల్లోకి వెళ్దాం. అన్నీ నాకు వచ్చాను కాదు కానీ మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్దాం. ద సెవెంత్ సీల్ ఇంట్రడ్యూస్ ది సెవెన్ ట్రంపెట్స్. చూడండి ఒక్కటి 5వ అధ్యాయంలోను చాలా మంది చూస్తా మనం చదువుతూ ఉంటాం కదా 5వ అధ్యాయం 1వ వచనం అది చదివితేనే మీకు ఈ సెవెన్ సీల్స్ గురించి అర్థమవుతుంది. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమును ఆశీనుడైన వాని కుడి చేత చూచి తిని సింహాసన ఆశీనుడు దేవుని చేతిలో ఒక గ్రంథం ఉందట. ఆ గ్రంథము లోపటను వెలుపటను వ్రాత కలిగి ఉందట. దానికి 7 ముద్రలు అంటే 7 సీల్స్ ఉన్నాయన్నమాట. అయితే ఆ 7 సీల్స్ ని ఎవరు ఓపెన్ చేస్తారు? నో వన్ క్యాన్ ఎక్సెప్ట్ ల్యాంబ్ ఆఫ్ గాడ్. జయం పొందిన యోహాను భక్తుడు ఆ దర్శనం ఏడుస్తున్నాడు, అరే ఈ యొక్క మహా గాడ్స్ ప్లాన్ ని, లేకపోతే ఆయనకు ఉండేటువంటిదాన్ని ఎవరు నెరవేర్చగలరు? ఎవరు ఆ సీల్స్ ఓపెన్ చేయగలరు? ఎవరు ఈ యొక్క హోల్ ఈ ప్రపంచానికి తీర్పు ఎవరు తీర్చగలరు అని ఆ హోప్లెస్నెస్ లో ఆయన ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆయనకు తెలియలేదు, ఆయన దుఃఖపడుతున్నాడు. అప్పుడు నువ్వేమి దుఃఖపడద్దు అని దూతలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పటికే జయం పొందినని నాతో చెప్పే. అయ్యా నువ్వు భయపడు, ఆ ఈ 7 సీల్స్ ని కూడా ఓపెన్ చేయగలిగే వారు ఉన్నారు. ఆయనే ల్యాంబ్ ఆఫ్ గాడ్, విక్టోరియస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన జయం పొందాడు, మరణాన్ని పాపాన్ని శాపాన్ని జయించి మనకి రక్షణ ఇచ్చే దేవుడు ఆయనే అర్హుడు అని ఆ పరలోకంలో ఆ మాట చెప్పినప్పుడు ఆయన ఆదరించబడ్డాడు. ఈ యొక్క లోపటను వెలుపటను వ్రాత కలిగి ఉండమంటే నేను చాలా రోజుల్లో అర్థమయ్యేది కాదు. ఆ రోజుల్లో ఏంటంటే స్క్రోల్స్ ఉండే అనమాట, ఇట్లా గ్రంథపు చుట్టూ లోపలంతా వ్రాతకి రాసిన తర్వాత మరి ఏ గ్రంథం చుట్టూ దేనికి సబ్జెక్ట్ ఎలా తెలిసేది? కనుక వాళ్ళు సీల్ చేసి పైన రాసేవారు అనమాట. దిస్ ఈస్ ద అంటే ఇది ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఈ గ్రంథం చుట్టాను అని బయట కూడా ఉండేది, లోపల కూడా ఉండేది. సో ఆ సీల్స్ ని ఒక్కొక్కటే యేసుప్రభువారు ఓపెన్ చేస్తా ఉండేవారు అనమాట. కనుకనే అంతా 6th chapter నుంచి ఇంకా సీల్స్ ఓపెన్ అవుతా ఉంటాయి. ఒక్కొక్క సీల్ ఓపెన్ కాగానే ఆ జడ్జిమెంట్ ఇస్తా ఉంటా కనిపిస్తా ఉంటా. అయితే 7th సీల్ దగ్గర జడ్జిమెంట్ ఉంది, 7 ట్రంపెట్స్ ఇంట్రొడక్షన్ అవుతుంది అనమాట.
ఇంట్రొడ్యూస్ అవుతుంది సెవెన్ ట్రంపెట్స్. మళ్ళా సెవెంత్ ట్రంపెట్ సెవెన్ బౌల్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో ఇట్స్ బ్యూటిఫుల్ సిరీస్ ఆఫ్ ఏడు ముద్రలో ఏడు ఏడవ ముద్ర ఏడు బూరలని గురించి చెప్తే ఏడవ బూర ఏడు ఉగ్రత పాత్రలను గురించి చెప్పబడుతున్నాను. అండ్ దేర్ ఈజ్ ఎ బ్రేక్ బిఫోర్ సెవెంత్ సీల్ అండ్ సెవెంత్ ట్రంపెట్. లాస్ట్ దగ్గర ఒక బ్రేక్ ఉండేది, మధ్యలో కొంత సంఘటనలు జరిగినట్లుగా ఆ దర్శనంలో యోహాను చూశాడు భక్తుడు. ఐ హోప్ నేను థీరీలాగా చెప్పట్లేదు, మీకు అర్థమవుతుందని అనుకుంటా ఉన్నాను. తప్పక మీరు దైవికమైన ఆత్మీయులు కనుక నాకన్నా తప్పనిసరిగా మీరు ఈ చక్కని విషయాలని అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. తర్వాత తమ్ముడు కూడా రికార్డ్ చేస్తున్నాడు కనుక ఇవన్నీ పీపీటీలు మీ దగ్గరే ఉంటే కనుక ప్రేయర్ఫుల్గా ఎంచి దినాలలో ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో వాట్ లార్డ్ ఈస్ టెల్లింగ్ టు అస్ హౌ వి నీడ్ టు రెస్పాండ్. కొంతమంది తొలగించు ప్రభువా తొలగించు ప్రభువా కరోనా వైరస్, ఓకే మంచిదే, బట్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ బై అలవింగ్ దిస్ పాండమిక్? దాంట్లో ఆయన యొక్క ఉద్దేశం ఏంది? అది నెరవేర్చబడాలని ప్రార్థన చేయడం, అది నాకు అలా. సో దిస్ ఈస్ ఎ బ్రేక్ బిట్వీన్ సిక్స్త్ ట్రంపెట్ అండ్ సెవెంత్ ట్రంపెట్. సెవెన్ బౌల్స్ ఆర్ కాల్డ్ లాస్ట్ ప్లేక్స్, లాస్ట్ ఆ ఏడు ఉగ్రత పాత్రలతో అంతమైపోతుంది. ద సెవెంత్ బౌల్ ఇంట్రొడ్యూస్డ్ ది వర్డ్స్ ఇట్ ఈస్ డన్, సమాప్తమైన ముగించబడింది అనేటువంటి మాట ఉంటున్నాం. రెవల్యూషన్ 11:14 లుక్ బ్యాక్ టు రెవల్యూషన్ 4:10 అనమాట. అంటే 4:10 లో 4 నుంచి 10 చాప్టర్స్ లో ఏముందో దాని కంటిన్యూషన్ అనమాట. అంటే దాన్ని బేస్ చేసుకునే 11 నుంచి 14 చాప్టర్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ నాకు కూడా అర్థం కాలేదు. చూడండి అక్కడ 10th verse 11th verse లో ఉంది చూడండి. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చి జనములను గూర్చి ఆయా భాషలు మాట్లాడు వారు గూర్చి అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచించు నగత్యమని నాతో చెప్పిరి. అంటే మరలా నువ్వు ప్రవచించాలి. ఎవరి గురించి? అబౌట్ హ్యూమన్ కైండ్. కనుక 11 to 14 ఇట్స్ అబౌట్ హ్యూమన్ కైండ్, నాట్ ఆన్ క్రియేషన్. అది మనం 14th చాప్టర్స్ లో చూస్తాం. ఇక్కడ మనం ఆగి ఒకసారి ఆలోచించాలి. వన్ ఆఫ్ ది పర్పసెస్ ఆఫ్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈస్ టు ఎంకరేజ్ ది చర్చెస్ టు ఎన్యూర్ ఇన్ యువర్ ప్రేయర్ టైమ్ టుడే. Ask that God would grant endurance to churches in the midst of turmoil across the globe, across the nation, and even own neighborhood. ఈ సార్ నోట్స్ రాసినప్పుడు బహుశా 10 years బ్యాక్ అయి ఉండొచ్చు, బట్ హౌ మచ్ మోర్ దిస్ వర్డ్స్ ఆర్ రిలెవెంట్ టుడే. ప్రకటన గ్రంథం, ఎందుకంటే కష్టాలలో ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో మనం ధైర్యంగా ఉండాలి అని చెప్పడం కోసం రాయబడింది. లేఖనాలు మనకు అందుకు ఇవ్వబడ్డాయి. మనం ఎప్పుడు నిరుత్సాహంతో కృంగిపోవడానికి ఇక్కడ లేఖనాలు లేదు. ఈవెన్ స్టీఫెన్ చనిపోతున్నప్పుడు కూడా ప్రభువును ఆరాధించు నేను దేవుని చూశానంత చనిపోయాను. నో ఛాన్స్ ఫర్ డిస్పైర్ ఈవెన్ ద డెత్. ఈవెన్ రవి జాక్రియాస్ గారి డెత్ ఆయన, వాట్ ఏ గ్రేస్ఫుల్ డెత్. లాస్ట్ వర్డ్స్ ఆఫ్ నబీల్ ఖురేషి ఎంత చక్కగా చెప్పాడు, ముస్లిమ్స్ ని ప్రేమించండి. వాళ్ళు కూడా చాలా విషయాలలో దేవుని అన్వేషించే వాళ్లే అనేటువంటి
క్రిస్టియన్ అండర్స్టాండింగ్ ఆఫ్ డెత్. ఇట్ ఈస్ ఎ హోమ్ కాలింగ్. వెన్ వీ ఫినిష్ అవర్ రేస్, కనుక అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ హియర్ టాకింగ్ అబౌట్ ఎనీ డెత్, బట్ అలాంటి సిచ్యువేషన్ కూడా మనం హోప్ఫుల్గా ఉండాలి. గాడ్స్ వర్డ్ ఈజ్ టు ఎంకరేజ్ అస్. ద వెరీ పర్పస్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఈజ్ టు ఎంకరేజ్ అస్. అది మనం గుర్తించుకుని ఈ టైంలో మనల్ని మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుని ఒకరినొకరు స్పిరిచువల్ ఎంకరేజ్ చేసుకుని ప్రభుని ఆరాధించి బలపడాలి. దట్ ఈస్ ద వెరీ ఎసెన్షియల్ మెసేజ్ ఆఫ్ గాడ్ టుడే ఫర్ అస్. ఒకసారి మనం ఆగి మనం ప్రభువును ఆరాధిద్దాం. ప్రభువా, ఈ సిచ్యువేషన్లో లార్డ్ వి లవ్ యు, వి థ్యాంక్ యూ, వి వర్షిప్ యు. డిఫికల్ట్ అనిపించినా మేము సంతోషంగా మేము ఎందుకంటే ఎదుర్కొండి, ఎందుకంటే యు ఆర్ విత్ అస్. వాట్ ఏ జాయ్ అండ్ వాట్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. మనం ఈ మన ఫ్యామిలీస్ లోనే మనం మనకు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని లార్డ్ వి థ్యాంక్ యూ, వి లవ్ యూ. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మమ్మల్ని మీరు బలపరుస్తున్న దాన్ని బట్టి వందనాలు. మీ వాక్యం ఇచ్చినందుకు వందనాలు, మీ ప్రజెన్స్ ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. వి లవ్ యూ గాడ్ అండ్ వి వర్షిప్ యూ సార్ ఫాదర్ అని జయోత్సాహంతో మన దేవుని స్తుతించు. వాట్ ఏ గ్రేట్ సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్. ఎస్ వి డూ డిఫికల్టీస్, ఎస్ వి డూ ప్రాబ్లమ్స్, టెంప్టేషన్స్, అటాక్స్ ఆఫ్ ది ఎనిమీ, బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, పవర్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్, వి షాల్ కాంకర్ అండ్ వి షాల్ వర్షిప్ అవర్ లార్డ్ ట్రయూన్ గాడ్. థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్స్ హీ హాస్ డన్ midst of us in our lives. Tarvata, Christ is in the midst of seven churches. Akada Yohanu Bhaktudiki darshaninchinappudu em anundi, yedu sanghamula madhya sanchirinchu vaadu, yedu deepasthambhamula madhya sanchirinchu vaadu. Sorry, sanghalu kaadu, deepasthambhalu anaga sanghalanu. తర్వాత ఏడు నక్షత్రములను చేత పట్టుకుని, ఏడు నక్షత్రాలు అనగా సెవెన్ లీడర్స్ ఆఫ్ ది చర్చ్, పాస్టర్స్ ఆఫ్ ది చర్చ్, ఎల్డర్స్ ఆఫ్ ది చర్చ్, పెర్హాప్స్ ఏంజల్స్ అంటే దూతలు అనేటువంటి మాట అక్కడ ఉంది. దూతలు అంటే నాట్ ఏంజల్స్, ఏంజలిక్ బీయింగ్స్, నో, లిటరల్ గా సంఘంలో ఉండేటువంటి దైవ సేవకులు అనుకుంటు, రెస్పాన్సిబుల్ బ్రదర్. అక్కడ హిజ్ ప్రెజెన్స్ ఉంది, హిజ్ అథారిటీ ఉంది, హిజ్ ఇంట్రెస్ట్ ఇన్ ది చర్చెస్, అక్కడ అది మనం గమనిస్తాం అన్నమాట. ఆయన ప్రెజెన్స్, ఆయన అథారిటీ, ఎందుకంటే ఒక్కొక్కరికి ఆయన చెప్తా ఉన్నారు, మెచ్చుకున్నారు, కరెక్ట్ చేశారు. హిజ్ ఇంట్రెస్ట్ ఇన్ ది చర్చెస్ అంటే అర్థం ఏంటి రాజేష్ గారు, సురేష్ తమ్ముడు, లేదా రాయ్ తమ్ముడు, ఫ్యామిలీస్, సత్యనారాయణ బ్రదర్, హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అండ్ మీ బికాస్ వీఆర్ పార్ట్ ఆఫ్ ది చర్చ్. ఎవరైతే ఈ వాక్యాల్ని గ్రహిస్తారో, అనుసరిస్తారో, వింటారో, వాళ్ళు బ్లెస్డ్ అవుతాను. హోప్, ఎండ్యూరెన్స్, జాయ్, అష్యూరెన్స్, ప్యూరిటీ. కనుక ఈ ప్రవచన వాక్యము చదువును వాడును గ్రహించువాడు ధన్యుడని దేవుని వాక్యం. టు రిసీవ్ బ్లెస్సింగ్ వన్ మస్ట్ ఒబే. జస్ట్ రీడింగ్ అయితే లాభం లేదు, హెడ్ నాలెడ్జ్ నో యూస్. ప్రపంచంలో అద్భుతమైన ప్రసంగికులు ఉండొచ్చు, గాడ్ విల్ నాట్ బి హ్యాపీ,
with them if they do not obey. I may preach 100 times, 100 different places. In Zoom or somewhere else. కానీ దేవుడు కోరేది సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువును వాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. క్రైస్ట్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ లోకల్ చర్చెస్. 7 దీపస్తంభముల మధ్య సంచరించి, 7 దీపస్తంభాలు అంటే 7 సంఘాలని సాక్షాత్ క్రీస్తు ప్రభువే ఇంటర్ప్రిట్ చేసి చెప్పారు. మనం దీపం కాదు, దీప స్తంభాలం. లైట్, వీఆర్ నాట్ లైట్, వీఆర్ బిహోల్డర్స్ ఆఫ్ లైట్, అప్హోల్డర్స్ ఆఫ్ లైట్. వీఆర్ ఓన్లీ lamp stands. Lamp is our Lord Jesus Christ. The messengers are precious to Christ. Vallu ayina chethilo unnaru. A key to endurance is proper view of Christ. Endurance eppudu vastadante shramalalo gaani shodhanalo gaani Christu prabhuni meeda proper view. Anduke devil eppudu kuda వీక్ బిలీవర్ ని అటాక్ చేస్తాడు. వీక్ బిలీవర్ అంటే ఎవరు? వాళ్ళు ఎవరో సరే బలహీనులని కాదు. దే హ్యావ్ నాట్ హ్యావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్రైస్ట్. దే డు నాట్ హ్యావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్చర్స్. దాన్ని నేను మనము అలవర్చుకోవాలి. ద చర్చ్ ఈజ్ ఎ ల్యాంప్ స్టాండ్, నాట్ ఎ ల్యాంప్. పర్పస్ ఆఫ్ చర్చ్ ఈజ్ టు గ్లోరిఫై క్రైస్ట్. ఇక్కడ 7 సంఘాల గురించినే ఉంది. ఒక్క సంఘం గురించి మనం చెప్పుకుందాం. ఎఫెసీ సంఘం 2వ అధ్యాయంలో ఉంది. ఆ ఎఫెసీ సంఘంలో మనం 2వ అధ్యాయం మనం అందరం ఓపెన్ చేద్దాం. బుక్స్ మన ముందు పెట్టుకుందాం, బైబిల్స్ చూద్దాం. మొదటి వచనం ఏముంది? డిస్క్రిప్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరైనా చదివితే బాగుండు, కానీ అఫ్ కోర్స్ అందరూ అన్మ్యూట్ లో ఉంటారు కనుక నేనే చదువుతాను. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా? 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అంటే హీఈస్ వాకింగ్ మిడ్స్ట్ ఆఫ్ చర్చెస్. అంటే హీఈస్ వాకింగ్ మిడ్స్ట్ ఆఫ్ అస్. He is watching closely churches and he is watching us closely. ఆయన చెప్తున్నాడు అన్నమాట, మనల్ని క్లోజ్ గా చూస్తున్నాడు అన్నమాట. మన ఫ్యామిలీ లైఫ్ ని, మన పర్సనల్ లైఫ్ ని, మన యొక్క ప్రొఫెషనల్ లైఫ్ ని he is watching closely. So great, positively we need not fear. నెగిటివ్లీ అంటే ఎనీథింగ్ నీడ్ టు బి చెక్డ్, మనం సరి చేసుకోవాలి. కమెండేషన్స్, వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్స్ని వాళ్ళు మెచ్చుకున్నారు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులు మన చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటివని. ఏంటంట? అపోస్తలం అని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులని కనుగొని. ఎవరైనా సేవకులు, నేను దేవుని సేవకుని, ప్రవచన వారం ఉంది, లేకపోతే రకరకాల ఏదైనా సెల్ఫ్ డబ్బా కొట్టుకుని వస్తే ఈ సంఘం దగ్గర కుదరదు. బికాస్ దే ఆర్ డీప్లీ రూటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళని నకిలీ వాళ్ళని గుర్తిస్తారు. దేవుడు మెచ్చుకుంటున్నాడు. వారు అబద్ధికులను కనుగొంటివని
ఈ రోజున కల్ట్స్ ఎంత డ్రాస్టిక్ గా మన తెలంగాణలోను ఆంధ్రాలోను లేకపోతే మన దేశంలో వేళ్ళూనికి పోవటానికి కారణం ఎక్కడైతే వర్డ్ ఆఫ్ గాడ్ లో ఎవరైతే సరిగా రూటెడ్ గా లేరో అక్కడే వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతున్నారు. దట్ ఈస్ వార్నింగ్ టు ఆల్ ఆఫ్ అస్. వాళ్ళకి దేవుని వాక్యంలో డీప్లీ రూటెడ్ అయి ఉన్నారు. భారం నీవు సహనము కలిగి నా నామ నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. అబ్బా, వాట్ ఏ హార్డ్ వర్క్, వాట్ ఏ పేషెన్స్, వాట్ ఏ ఎండ్యూరెన్స్ దే హ్యాడ్. వండర్ఫుల్ బిలీవర్స్, గాడ్ అప్రిషియేటెడ్ దెమ్ థరోలీ. కమెండేషన్స్, రిపోర్ట్, బ్యాడ్ రిపోర్ట్, కంప్లైంట్, ఓన్లీ వన్ కంప్లైంట్, ఓన్లీ వన్ నెగటివ్. అయినను మొదట నీకుండిన ప్రేమని వదులుతువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. అయినను మొదట నీకుండిన ప్రేమను వదులుతువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. అథారిటీ ఆఫ్ క్రైస్ట్, ఆయన స్పష్టంగా ఎఫెసి సంఘానికి చెప్తున్నా, నీలో ప్రేమ లేదయ్యా, ప్రేమ లేకపోతే వేస్ట్. నీ కమెండేషన్స్ అంతా కూడా, రెండు మూడు అంతా కూడా ప్రేమ అనేది నీకు లేదు, జీరో. మల్టిప్లై జీరో అయితే టోటల్ జీరో అయిపోయింది. 1000 × 0 = 0, 1 lakh × 0 = 0. ప్రేమ ఒక్కడు ఉంటే ఇవన్నిటికి వ్యాలిడిటీ వచ్చింది. 1 John 3:14 లో ఉంది, ప్రేమ లేని వాడు మరణం మందు నిలిచున్నాడు. అంటే ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ లో ఫస్ట్ ప్రేమే. హౌ కెన్ ఎ డెడ్ ట్రీ బేర్ ఫ్రూట్? ఇంపాసిబుల్. కనుక వార్నింగ్ 5th verse, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడ్ల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ప్రభువారు ఏమంటున్నారు? వార్నింగ్. నీకు ప్రేమ లేదు కనుక నిన్ను నేను శపించి నీ నుండి దీపస్తంభాన్ని తీసివేస్తున్నా అనట్లే. హౌ గాడ్ హ్యాస్ పేషెన్స్ టువర్డ్స్ అస్, హీఈస్ ఇన్ఫార్మింగ్ అస్, సెండింగ్ అలార్మ్. అయ్యా, ప్రేమ నువ్వు ఎక్కడ పడ్డావు అక్కడ జ్ఞాపకం చేసుకుని సెట్ చేసుకో, లేకపోతే గనక దీపస్తంభం నుంచి తీసివేస్తాయి. ఎందుకంటే ప్రేమ లేకుండా హౌ కెన్ యూ రిప్రజెంట్ మీ? ప్రేమస్వరూపైన క్రీస్తు ప్రభు, దేవుడు లోకంను ఎంతో ప్రేమించారు, దేవుడు ప్రేమించారు, యేసయ్య మనల్ని ఎంతో ప్రేమించి యుక్త కాలంలో మన కొరకు సిలువులో ప్రాణాలు నర్పించారు. Roma 5:8, నీకు ప్రేమ లేకుండా హౌ కెన్ యూ రిప్రజెంట్ క్రైస్ట్? నువ్వు డ్రాప్ స్టాంప్డ్ ఎలా ఉండగలవు? కనుక you will be disqualified if you do not have love. Additional affirmations, ayyo neeku mare marchipoyina prema ledanna ani ante malli marchipoyina anna ante mana bhashalo cheppadan try chesam chudandi. 6th verse, aithe ee okati neelo unnadi, నికోలాతీల క్రియలు నువ్వు ద్వేషించున్నావు, నేను కూడా వాటిని ద్వేషిస్తున్నాను. ఒకవేళ ప్రేమ లేదంటున్నానని ఒకసారి ఆలోచించి, నిజమే కదా, మేము నికోలాతీలు ద్వేషించాము, వాళ్ళని ప్రేమించాలి కావాలనుకున్నాము. నో, వాట్ యు హ్యావ్ డన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నికోలాతీలు నేను కూడా ద్వేషిస్తున్నాను, అది కాదు,
యువర్ లవ్ ఫర్ ఫెలో బిలీవర్స్, యువర్ లవ్ ఫర్ పెరిషింగ్ సోల్స్, దాంట్లో నువ్వు కోల్పోయావు, అది నువ్వు కరెక్ట్ చేసుకో. అంతేగాని ఈ నికోలేషియన్స్ ని నువ్వు ద్వేషిస్తున్నావని అది అనుకోవద్దు. నికోలేషియన్స్ ఎవరు? ఒక గ్రేట్ కల్ట్ లీడర్ అనమాట నికోలేషియన్. కొంతమంది ఏం చెప్తారంటే ఆ నికోలత ఆ యాక్స్ లో ఉండేటువంటి ఏడుగురు పెద్దల్లో ఒక అతను తర్వాత బ్యాక్ స్లైడ్ అయ్యి అతను ఒక రాంగ్ కల్ట్ స్టార్ట్ చేశారు అంటారు. వీ డోంట్ నో, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ బేసిస్. బట్ వన్ థింగ్ ఏంటంటే అతను శరీరాశల్ని ఐడల్ వర్షిప్ ని ఓకే అన్నాడట. సో నో 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 నో, ఇంపాసిబుల్ టు బ్రింగ్ అన్హోలీ నేచర్ టు ది హోలీ గాడ్స్ ప్రెజెన్స్. కనుక నువ్వు హేట్ చేస్తున్నావు కరెక్ట్, నేను కూడా హేట్ చేస్తా. ఫైనల్ అవార్డ్ ప్రామిసింగ్ ఫర్ ఓవర్ కమర్స్. చెవి గలవాడు ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిస్తును. నువ్వు ఎండ్యూరెన్స్ కలిగి ఉంటే, నువ్వు కరెక్ట్ చేసుకుంటే, స్పిరిట్ ఆఫ్ గాడ్ యొక్క వాయిస్ ను వినగలిగితే, నీకు జీవవృక్ష ఫలం ఉంటుంది. జీవవృక్ష ఫలం అంటే ఏ ఆదామవులైతే ఆది కాలంలో మంచి చెల్లెను వృక్షం మంచి చెల్లె తెలివి వృక్షం తిని జీవవృక్ష ఫలం తినలే కోల్పోయారో, ఆ ఒరిజినల్ ప్లాన్ ఆఫ్ గాడ్ కి హ్యూమన్ బీయింగ్ వస్తున్నారు అన్నమాట. సో ఎటర్నిటీలో ప్రవేశించాక మనందరము కూడా ఆ పండు తినే భాగ్యం ఇస్తారు. ఎవరో మనందరం అంటే ఇఫ్ వి ఆర్ ఓవర్కమర్స్. సో అట్లా ఎవ్రీ చర్చ్ గురించి స్టడీ చేయొచ్చు, బట్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ జనరల్ గా. ఎట్లా మనం ముందుగా అన్ని చర్చెస్ గురించి ఆలోచిస్తే అట్లా మన పర్సనల్ స్టడీలో చేస్తే బాగుంటుంది. ఈజీఎఫ్ గా మీరు ఎంత వర్డ్ ఆఫ్ గాడ్ని ప్రేమించేవాళ్ళు కనుక యూ కెన్ స్టడీ. ప్రతి వీక్లీ ఒకసారి ఒక్కొక్క చర్చిని ధ్యానం చేయొచ్చు, దాంట్లో ఉన్న పాఠాలు నేర్చుకోవచ్చు. ఇది ఎఫ్సి చర్చ్ టుడే. ఈ చర్చిని చూస్తే మీకేం అర్థమవుతుంది? ఈ చర్చిని చూసి ఏం అర్థమవుతుందంటే, హిస్టారియన్ చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే వాళ్ళు కరెక్ట్ చేసుకోలేదట. వాళ్ళు ప్రేమ, మొదటి ప్రేమను దేవుడిచ్చిన వార్నింగ్ కి వాళ్ళు రెస్పాండ్ కాలేదట సరిగ్గా. కనుక థియోలాజియన్స్ స్కాలర్స్ ఏమంటే, గాడ్ హ్యాస్ రిమూవ్డ్ ల్యాంప్ స్టాండ్ ఫ్రమ్ ఎఫిసస్. మిగతా అన్ని ప్లేసెస్ లో చర్చెస్ కానీ దీ యొక్క ప్లేసెస్ లో దేర్ ఇస్ నో ఇన్హాబిటెంట్స్. యాక్చువల్లీ ఎఫిషియన్స్ వర్ నోన్ ఫర్ లవ్. ఎఫ్ఎస్సి పత్రిక 1:13 వచనంలో విశ్వాసులకు మట్ల మీరు చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అలా దేవుని స్తుతిస్తున్నానని సాక్ష్యత్ పౌలు అన్నాడు. సాక్ష్యం ఎఫ్ఎస్సి పత్రిక రాసిపోయినప్పుడు క్రీస్తుశకం 60:90 వచ్చేసరికి 95 వచ్చేసరికి దే లాస్ట్ దేర్ ఫస్ట్ లవ్. అపొల్లో, తిమోతి, యోహాను భక్తుడు స్టాల్ వార్స్ సేవ చేసిన చర్చ్. మనం కూడా ఈ ఈజిప్ట్ గా చాలా మంది గ్రేట్ గా చెప్పుకుంటాం అబ్బా, కొంతమంది చర్చెస్ చెప్పుకో గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ మాకు స్పీకర్ గా వస్తారండి బాబా బాబా అని చెప్పుకుంటాం. ఓకే, దట్స్ గుడ్. బట్ ఇఫ్ యూ డోంట్ ఒబే, మన పరిస్థితి శిథిలం అయిపోతుంది. నీ మన పరిస్థితి, నా పరిస్థితి, ఇఫ్ ఐ డోంట్ ఒబే. కనుక ఇప్పుడు శిథిలం, ఓన్లీ టూరిస్ట్ ప్లేస్లే, దరిదాపుల్లో ఎవరు లేరట. దట్ ఈస్ ద సాడ్ సిచ్యువేషన్ ఆఫ్ ఎఫిషియన్స్. ఫైనల్ గా ఈ థాట్స్ చెప్పి మనం క్లోజ్ చేసుకుందాం, మనకి సమయం అయిపోతుంది కనుక.
ఫోర్త్ అండ్ ఫిఫ్త్ చాప్టర్స్ లో మనం చూసినట్లయితే వావ్ హెవెన్లీ విజన్ ఆఫ్ గాడ్ అక్కడ మనము ప్రభువును ఆరాధిస్తున్నట్లయితే వర్షిప్ కనిపిస్తుంది వర్షిప్ నాలుగో అధ్యాయము పదవ వచనం చూడండి ఆ 24 పెద్దలు సింహాసన ఆసీనుడై ఉన్న వానిని ఎదుట సాగిలపడి యుగ యుగములకు జీవించున్న వానికి నమస్కారం చేయొచ్చు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృష్టించబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనరుడు అని చెప్పుచ్చు తమ కిరీటములను ఆ సింహాసనం మీద ఎదుట వేసి మొదటి మరి అక్కడ నాలుగో అధ్యాయంలో ఆయన సృష్టించిన సృష్టికర్త హీ క్రియేటెడ్ అస్ ఎనిమిదో వచనం చూడండి ఫస్ట్ ఎనిమిదో గాడ్ హూ ఈజ్ గాడ్ ఈజ్ హోలీ సర్వాధికారి దేవుడు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు చెప్పుచుండెను మూడు సార్లు రాయబడింది పరిశుద్ధుడు 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 ట్రయోన్ గాడ్ ఆయన వర్షిప్ చేయాలి ఎందుకంటే ఆయన హోలీ గాడ్ ఆయన వర్షిప్ చేయాలి ఎందుకంటే ఆయన క్రియేటెడ్ అస్ నాట్ ఓన్లీ హీ క్రియేటెడ్ అస్ ఫిఫ్త్ చాప్టర్ చూడండి 10th వర్స్ ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు నీవు వధించబడిన వాడువై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు He not only created us, he redeemed us. But what a love of God. Aina rendu saarlu manu ayanku rendentalu krutnyalu created us and redeemed us through his blood Lord Jesus Christ. Adi oka boat kada untaru kada chaala manchi boat chinna pillavadu chesi aa samudramlo pettadu kottu pothadu yedustha untadu ఒక రోజు నా షాప్ లో కనిపిస్తుంది ఇది నా బోటే అంటాడు షాప్ ఓనర్ అంటాడు అదంతా నాకు తెలియదు ఎవరికో దొరికింది నాకు అమ్మారు నేను మళ్ళా లాభంతోనే అమ్ముతాను అంటాడు లేదు నా పేరుంది అంటాడు నీ పేరుండదని మాకు అంత కాదు నువ్వు మా షాప్ లోకి వచ్చింది కొనాల్సిందే అంటే మళ్ళా అతని సేవింగ్స్ అంతా బాబు ఇచ్చి అది కొనుక్కుంటాడు ఈ క్రియేటెడ్ ఫస్ట్ బోటిని తర్వాత రెడీ ఉందా యేసయ్యకు మనం ఎంత కృతజ్ఞత మనం ఆ ప్రభుని ఆరాధించాలి అందుకే హెవెన్లో ఓ ఈ థాట్సే మనకి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే ఇంకా హెవెన్లో ద గ్లోరియస్ అండ్ గ్రేట్ డెప్త్స్ ఆఫ్ గాడ్ వి విల్ కంటిన్యూలీ సీ ది ఫేస్ ఆఫ్ గాడ్ వి విల్ కంటిన్యూలీ సెలబ్రేట్ హిస్ గుడ్నెస్ We will continually lost in his love. He is amazing. Beyond our comprehension. Mana jnanam saripodu. Ento srishti. Ippudike sahasradilu asalu ee srishtini chustante solar system lone earth spot ante solar system galaxy lo spot anta. Alanti galaxy lu billions of billions. We need to worship our great big Amazing God, that great God came down to us to redeem us, to save us, to love us. And he proved his love. Manavanta and Kistam. He loved to dwell midst of us. What a great God. We need to worship our sovereign God. Ganaka akkada seven seals chustam. White horse law, Antichrist. Red horse law, war, famine, death and hell. Martyr saints cry out for vindication. Six
క్యాటాస్ట్రోఫ్, సెవెన్ ట్రంపెట్స్, ఇవన్నీ కూడా ఆ ఉగ్రత పాత్ర ఆరో అధ్యాయం నుంచి ప్రారంభించబడుతుంది. ఆ ఉగ్రత పాత్రను బట్టి మనకి ఏమర్థం అంటే సిన్ అనేటువంటిది దేవునికి ఇష్టం ఉండదు. టెరిబుల్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ట్రిబులేషన్. గాడ్ ఈజ్ కన్సర్న్ విత్ ఇన్జస్టిసెస్. హ్యూమన్స్ లెఫ్ట్ టు దెమ్సెల్వ్స్ వుడ్ నెవర్ రిపెంట్. వాళ్ళు నిజంగా ఎతకపోతే గ్రహించలేరు. సిన్ఫుల్ పీపుల్ ఇన్స్టింక్టివ్లీ హైడ్ ఫ్రమ్ గాడ్. దాక్కోవడానికే ఇష్టపడతారు. సెవెంత్ చాప్టర్లో 144,000 మంది, కొంతమంది ఏంటంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్, ఎప్పుడు కూడా రెవల్యూషన్ ని లిటరల్ గా తీసుకోకూడదు. ఇట్ ఈజ్ ఎ సింబాలిక్ లాంగ్వేజ్ అది గుర్తింది. సాక్షాత్ క్రీస్తు ప్రభువే అన్నారు, దీపస్తంభాలు అనగా సంఘాలని. కానీ కొంతమంది ఏంటంటే 144,000 ఇవ్వంగానే రాకడ వచ్చేస్తుంది, అయితే కొంత జ్యూస్లు అంతమంది ఉండాలి, ఇవన్నీ కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్. మోస్ట్ లైక్లీ ఆ యొక్క ట్రిబులేషన్ లో యూదులు రక్షించబడే వాళ్ళు అయి ఉండొచ్చు. ఓటి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాప్స్ అయి ఉండొచ్చు. ఆ 140,000, 12,000, 12,000, 12,000 సింబాలిక్ అయి ఉండొచ్చు. బట్ వన్ థింగ్, గాడ్స్ ప్రాఫెసీస్ విల్ బి ఫుల్ఫిల్డ్. 4-22 చూస్తే ట్రిబులేషన్, మిలేనియం, ఎటర్నల్ స్టేట్ బ్యూటిఫుల్ గా మనం అక్కడ చూస్తాం. మనం అక్కడ గమనించినట్లయితే ఆ సెవెన్ ట్రంపెట్స్ లో ఏం జరుగుతుంది, వెజిటేషన్ డిస్ట్రాయ్ అవుతుంది, ఓషన్స్ పొల్యూట్ అవుతుంది, 1/3 ఫ్రెష్ వాటర్ పొల్యూట్, సన్, మూన్, స్టార్స్ డార్క్ అవుతుంది, డిమోనిక్ ఇన్వేషన్ వచ్చేస్తుంది, ఇంకా ఎక్కువ ఇంటెన్సిటీ పెరుగుతుంది. హ్యూమానిటీ కిల్ ఫస్ట్ అంతా కూడా నేచర్, తర్వాత హ్యూమన్ బీయింగ్స్ వచ్చాయి. అనౌన్స్మెంట్ ఆఫ్ కింగ్డమ్ అండ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ది సెవెన్ బోల్స్, ద ఫస్ట్ ఫోర్ ట్రంపెట్స్ ఆర్ డైరెక్ట్ టువర్డ్స్ నేచర్, ద లాస్ట్ టువర్డ్స్ హ్యూమానిటీ. డిస్క్రిప్షన్ ఆఫ్ జడ్జ్మెంట్ ఇన్ దిస్ ప్యాసేజ్ ఆర్ ట్రూలీ బియాండ్ కాంప్రహెన్షన్. వి హావ్ నెవర్ నోన్ కంపేరబుల్ లెవెల్ ఆఫ్ సఫరింగ్. But we can recognize God's provision in our lives when we see His blessings set against the backdrop of the coming tribulation. When you pray today, give thanks to God for all that He has provided and will provide for you. Kanaka 20th adhyayam manam gamaninchinatlayite 20:11 okasari chusukundam. Mariyo davalamaina mahasimhasanamu dani endu ఆస్తిని ఒకరిని చూచి తిని. 20th చాప్టర్ 11th వర్స్, 20th అధ్యాయం 11th లాస్ట్ జడ్జ్మెంట్, 20th అధ్యాయం 11వ వచనం. మరియు ధవలమైన మహాసింహాసనము దాని ఎందు ఆస్తిని ఒకరిని చూచి తిని, భూమి ఆకాశంలో ఆయన సమ్ముఖ నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండటం చూచి తిని. అప్పుడు ఆ గ్రంథంలో ఇప్పబడి, మరియు జీవ గ్రంథం అని వేరొక గ్రంథం ఇప్పబడి, ఆ గ్రంథం అందు వ్రాయబడి ఉన్న దానిని బట్టి తమ క్రియలు చెప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రం తనలో మృతులను, తనలో ఉన్న మృతులను అప్పగించను. మరణమును, పాతాలను, వాటి వశమును నున్న మృతులను అప్పగించను. వారిలో ప్రతి వాడు తన క్రియలు చెప్పున తీర్పు పొందిను. మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండంలో పడవేయబడిన ఈ అగ్నిగుండము రెండవ మరణం, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడిను. జీవ గ్రంథం అనే పేరుంటే రక్షించబడతారు. లేకపోతే వేరొక రెండు గ్రంథాలు ఉంటాయంట, బహుశా వర్క్స్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్. దానిని బట్టి హెల్లలో కూడా మరి ఆ యొక్క ఇంటెన్సిటీ, ఏ ఇంటెన్సిటీకి వాళ్ళు ఎలిజిబుల్ దాంట్లోకి వెళ్తారు. ఇది చదివినప్పుడు నాకు ఏమనిపించిందంటే, మన రక్షణను, మన కుటుంబ సభ్యుల రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. చాలాసార్లు ఈ హడావిడిలో మన క్వైట్ టైమ్స్నే మనం సరిగ్గా చేసుకోని పరిస్థితులు, కుటుంబ సభ్యుల రక్షణ కోసం మన కన్నీళ్లు కార్చాలి. వాళ్ళ నరకానికి వెళ్ళకూడదు. ఆ పరలోకంలో మనం ప్రభుని ఆరాధించడానికి మనం ప్రయాణం, ఇదంతా చూసారా, ఒక విఆర్ ఇన్ ఎ జర్నీ ఆది కాండం నుంచి రెవల్యూషన్ వరకు. మనం ఈ యొక్క పర్టికులర్ టైమ్ ఆఫ్
సంఘం మంచి దినాలలో ప్రభు రాకడ కోసం ప్రయాణిస్తున్నటువంటి టైంలో మనం ఉన్నాము. లోకము లోకంలో ఉన్నది కానీ సాతాను శోధన కానీ ఏవి కూడా మన క్యాచ్ చేయకోకుండా వాటినన్నింటినీ కూడా దేవుని వాక్యం ద్వారా మనం ఎంకరేజ్ చేయబడి హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ పవర్ ద్వారా వి షల్ షన్ ది ఈవిల్ అండ్ ఎగ్జాల్ట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు.